తెలంగాణ రైతు బంధు లాంటి స్కీమ్ భారతదేశ వ్యాప్తంగా అమలు చేయాలనేదే బీఆర్ఎస్ నినాదం, బీఆర్ఎస్ డిమాండ్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ప్రస్తుతం బీజేపీ చెప్పేసి నీతి సోషలైజ్ ది లాసెస్, ప్రైవేటైజ్ ద ప్రాఫిట్. ఏదైనా కొంచెం నష్టం వస్తే దాన్ని సమాజాన్ని నెత్తిన రుద్దాలి, ధరలు పెంచాలి అడ్డగోలుగా, సామాన్య ప్రజల మీద ట్యాక్స్లు వేయాలి. పెద్దలు కేశవరావు గారు నాది చూస్తున్నారు ఫిలాసాఫికల్గా. సోషలైజేషన్ ఆఫ్ ద లాసెస్, ప్రైవేటైజేషన్ ఆఫ్ ద ప్రాఫిట్స్. ఇది నేడు బీజేపీ అవలంబించే దుర్మార్గమైనటువంటి పెట్టుబడిదారి దోపిడీదారుల యొక్క ప్రభుత్వం. నేను సీదా చెప్తా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అయ్యా మోడీ గారు, మీ పాలసీ ప్రైవేటైజేషన్, మా పాలసీ నేషనలైజేషన్. ఇలా అమ్ముతా 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 అంటున్నావు ఎల్ఐసిని, అమ్మాయి పర్వాలేదు, 24 తర్వాత నువ్వు ఇంటికి, మేము ఢిల్లీకి, గ్యారంటీగా మళ్ళా ఎల్ఐసిని వాపస్ తీసుకుంటాం, పబ్లిక్ సెక్టర్లనే ఆ ఎల్ఐసిని కొనసాగిస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. అనేక లక్షల కోట్ల రూపాయల జెన్కోలు, ట్రాన్స్కోల ఆస్తులు, మన కళ్ళ ముందర కనబడే స్తంభాలు, స్టేషన్లు, మన కేటీపీఎస్ లాంటి సంస్థలు లక్షల కోట్ల రూపాయల విలువ చేసి ఉన్నాయి. అవన్నీ ప్రజల ఆస్తులు, వాటిని అప్పనంగా లాస్ ఏదో చూపించి సాహుకారులకు అప్పచెప్పి ప్రజల ముక్కు విండేటట్టు దాన్ని కూడా ప్రైవేట్ చేసి అప్పనంగా అమ్ముతామంటున్నారు. భారతదేశం లాంటి పెద్ద దేశంలో కరెంటు అతి ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి, ప్రగతి సూచికలలో మొదటిది కాబట్టి కరెంటు రంగాన్ని ఖచ్చితంగా పబ్లిక్ సెక్టర్లోనే ఉంచబడుతుంది. అదే బీఆర్ఎస్ పాలసీ, దాన్నే డిమాండ్ చేస్తా ఉన్నాం. కరెంటు కార్మికులారా, పిడికిలు బిగించండి అని నేను పిలిపిస్తా ఉన్నాను.